ఎప్పుడు డెలివరీ అయింది చెప్పు. నీ తండ్రి జైల్లో ఉన్నాడో లేదో ఈ రెండింటికి చెప్పు. ఆ తర్వాత మాట్లాడు. నన్ను పెగ్గో విగ్గో ఏదో ఒకటి మాట్లాడు. నేనేమి కాదనలేదుగా. ఇప్పుడు నేను పెగ్గేస్తాను అప్పుడప్పుడని చెప్తున్నా. నేనేమి కొందరు నాయకుల్లాగా తలుపులు వేసుకుని తాగి చిచ్చి చిచ్చి నాకు ఏ అలవాటు లేదు ఏకపత్ని వ్రతుణ్ణి అని చెప్పి అలాగ శ్రీరంగ నీతులు కొంతమంది నాయకులు చెప్పినట్టు నేను చెప్పలా. ఎస్ నాకు ఉన్నది బిగ్గు అంటే ఓకే 1/3 బిగ్గు. ఎస్ ఓకే అప్పుడప్పుడు వేస్తాను వేస్తాను పెగ్గు. ఏంటి నీకేంట్రా నీ అల్లుడు చేసే వ్యాపారం సారా వ్యాపారం, నువ్వు బతికిదే సారా వ్యాపారం. సారా కాకుండా ఇంకా డ్రగ్స్ గిక్స్ అన్నీ కూడా ఈ బ్యాచ్ చేస్తున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి. ప్రజలు నాశనం చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ కెలికి అవసరమా? సో సంయమనం పాటించండి. ఏవన్నీ ఎటుల్లారా మంచిది అలాగని చెప్పి అతిగా మీదకు వస్తే తీరుస్తా మీ కుతి అని చెప్తున్నా. చూద్దాం మళ్ళీ రాత్రికి ఏ ట్వీట్ ఇస్తాడో చూద్దాం. బట్ నాకు ఏ ట్వీట్ ఇచ్చినా పర్వాలా, ఈ రెండింటికి మటుకు సమాధానం కావాలి. నీ కూతురు నీకు పుట్టిన కూతురేనా, పెంచుకున్నావా? నీ బాబు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడా లేదా? సరే ఇవన్నీ ఎలాగే శరత్ చంద్రారెడ్డిలో ఈ కేసులు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. నన్ను స్పెసిఫిక్గా ఇంత మాట అన్నావు కాబట్టి నేను అంటున్నా, నీ వాచాలతను తగ్గించుకుంటే ఓకే, ఐ విల్ ఆల్సో కీప్ క్వైట్. అదర్వైజ్ చూసుకుందాము. ఏంటి జయప్రకాష్ రెడ్డి అంటాడు నీ పెత్తాపము నా పెత్తాపము, చూసుకుందాం. ఓకే ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా? జోగి రమేష ఎవరిని సైకో అన్నాడా? జనసేన అన్నాడా లేకపోతే టీడీపీ జనసేన సైకో సేన అన్నారా? అంటే వాళ్ళ లీడర్ని సైకో అని చెప్పి వ్యక్తుల్ని సైకో సేన అన్నారా? కొంచెం క్లారిటీ ఇవ్వమ్మా. ఓహోహో అదే నన్ను అప్పుడు లుచ్చా అన్నాడే కదా. సో వీడు ఇప్పుడు సైకో అనేసాడు చిటుక్కుని. ఎవరిని? మా నాయకుని కాదుగా, చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని అన్నాడా? పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది, ఎంతకన్నా ఏం చెప్తా? దట్ ఇస్ ద ఓన్లీ కామెంట్. ఎవరు సైకో ఎవరు నాన్ సైకో ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం పంచాయతీరాజ్ సెక్రటరీని కలుస్తున్నా. కన్సర్న్ మినిస్టర్ ఇవాళ ఊర్లో లేడు, ఆయన ఎప్పుడు వచ్చినా సరే కలుస్తా. ఆ వివరాలు ఇవన్నీ కూడా రేపు ముచ్చటించుకుందాం. ఓకే ఉంటానమ్మా సాయి, థ్యాంక్ యూ.